ఉద్యోగులకు ప్రభుత్వం నుండి పొందే రాయితీలు సత్వరమే ప్రభుత్వ చొరవతో పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు కోరారు. తిరుపతి నరసింహ తీర్థంలో గల ఎన్జీఓస్ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గాలను ఆదేశించే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పంచాయతీకి సంబంధించిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు కరోనా సమయంలో వారికి ఎన్నో సమస్యలు ఉన్నా జీతభత్యాలు లేకున్నా ప్రభుత్వానికి వారు సేవలు అందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో దిగువ స్థాయి ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందచేయవలసిన రాయితీలు అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన డిఏను రాష్ట్ర పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా సత్వరమే కేటాయించాలని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క మనసును దోచుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు జనరంజన పాలనని మేము కూడా మేము సమర్థిస్తూ మరి ఈ మధ్యకాలంలో జాబ్ కార్డ్ అనేటువంటిది మరి ప్రభుత్వం విడుదల చేస్తే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఈ ఇప్పుడు ధర్నాలు కూడా చేస్తున్నాను. అయితే మేమైతే ఉద్యోగ సంఘాలుగా ఇది మాకు సంబంధించినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి మరి 250,000 పోస్టులు ఖాళీ ఉంటే ఒక్క పోస్టు కూడా తులర్చేయలేదు. మరి చేయకుండా ఉన్నటువంటి దానికి ముఖ్యమంత్రి గారు రావడంలోనే రాజధాని లేనటువంటి ఈ యొక్క రాష్ట్రానికి మరి ఏ విధమైనటువంటి ఆర్థిక పరంగా లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు 1,35,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులని మరి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా నిరుద్యోగులకి వంద ఊరట కలిగించేటువంటి ఊరట కలిగించినటువంటి ఘనత మరి ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుగుతుందని కూడా మేము ఏపీ సంఘం పక్షాన తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజున గ్రామ సచివాలయాల వ్యవస్థనే రేపు అక్టోబర్ 2 నుంచి మరి వాళ్ళందరూ కూడా రిజర్వేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిజర్వేట్ చేసే దానికి కూడా మరి ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళతో మాత్రమే రిజర్వేట్ చేస్తామనేసి ప్రభుత్వం అంటుందని ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మొత్తం కూడా 11వ టీఆర్సీ రావాలన్నటువంటి దృక్పథంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను ఎన్నికల ముందు మేనిఫెస్టోలో నేను అధికారంలోకి రావడంలోనే ఉద్యోగులుగా గుర్తింపు చేస్తాను, ఆంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తాను, కాంట్రిబ్యూటరీ పెన్షన్ని రద్దు చేస్తాను అని ఇచ్చినటువంటి హామీల్లో 27% అయ్యారు ఇచ్చి ఉద్యోగుల యొక్క మనసుని వారు దోచుకోవడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వడం అనేది మరి